చేయండి. ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి మీరు ప్రభువైన యేసుక్రీస్తు నామములో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మనసు పెట్టి ప్రార్థనాపూర్వకంగా వినాలని ఆశపడుతూ ప్రార్థన చేసుకుని మనము ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. మహోన్నతుడ ప్రేమ కనికరం కలిగిన దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభు, నీ ఆత్మతో, నీ సత్యంతో, నీ జీవంతో నింపండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. పరిశుద్ధాత్ముడా, నువ్వే మాట్లాడండి, నాతో ఉండండి, నాలో ఉండండి, నా చుట్టూ పరిశుద్ధాత్ముడా మీరుండి మీ వాక్యమును మీరే ప్రకటించి మహిమ పొందుకోండి. బిడ్డలు నీవారు, నీ బిడ్డలు ఆశీర్వాదాన్ని పొందుకున్నారా లేరా, ఆశీర్వాదములో ఉన్నారా, ఆశీర్వాదంలో నుంచి తొలగిపోయారా అనేది నీ కృప నీవాచలితేనని ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీవే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని, ఈ దీనుడను మీ సిలువు సాటును మరుగుపరుచుకోమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి పేరాపన కలగగా అనేక మంది ఆశీర్వాదము గురించి ఈ భూమి మీద పిలువబడిన ప్రతి దైవ సేవకుడు ఆశీర్వాదం గురించి మాట్లాడిన వారే. స్త్రీలు కూడా చాలామంది ఆశీర్వాదం గురించి మాట్లాడిన వారే. అయితే ప్రార్థన చేసుకుంటుండగా దేవుని కృపను బట్టి పేరాపనను బట్టి ఆశీర్వాదం గురించి మాట్లాడమనగా, మరి ఆశీర్వాదం గురించి మాట్లాడగలవలసిన వాడు ప్రభువైన యేసుక్రీస్తే కానీ నేను కాదు. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, 2 సమూయేలు గ్రంథము 6:11-12 అలాగే పైన 6-7 కూడా మనం ఒక్కొక్కటి ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా 6:11, యెహోవా మందసము 3 నెలలు గితీయుడగు ఒబేదు యొద్ద ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. మరి ప్రియమైన ఆ దేవుని బిడ్డలారా, మరి వాస్తవానికి ఈ మందసము తుమ్మకర్రతో తయారు చేయబడినది, నిర్గమకాండములో ఉన్నది. ఈ నిర్గమకాండము మొత్తంలో కూడా ప్రత్యక్ష గుడారములో దేవదేవుడైన యెహోవా ఇశ్రాయేలుల ప్రజలకి మొట్టమొదటిగా ఆలయము కట్టించింది ప్రత్యక్ష గుడారములో, అతి పరిశుద్ధ స్థలములో ఈ మందస్సుని పెట్టారు. ఈ మందస్సులో ఎవరుంటారు, ఏమేమి ఉంటాయా అంటే, దేవదేవుడైన యెహోవా మోషేకిచ్చిన 10 ఆజ్ఞలు, అలాగే ఆరోను చేతికర్ర నిత్యము సిగురిస్తూ ఉంటుంది. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, కోసే పాత్ర, హారోను చేతికర్ర సిగురించుతూ నిత్యము ఉంటుందానికి కారణం యోసేపును బట్టి చెప్పారు. అలాగే వాస్తవానికి నిత్యము సిగురించాల్సిన సమయము, నిత్యము సిగురించాల్సిన మనిషి ఎవరయ్యా అంటే, ప్రభువైన యేసు క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధాత్మని తెల్ల వస్త్రాన్ని ధరించుకున్న విశ్వాసి నిత్యము కూడా సిగురిస్తూ ఉండాలి. దాని సాదృశ్యం అది. మేము ఎప్పుడో మారు మనసు పొందామండి, ఎప్పుడో బాప్టిజం తీసుకున్నామండి, మాకు ఆశీర్వాదం లేదండి. మన క్రియలు బాగుంటే ఆశీర్వాదం వస్తుంది. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి, మన ప్రవర్తన ఎలా ఉంది. యాకోబు ఏమన్నాడండి, నన్ను ఆశీర్వదించితేనే. క్రైస్తవులకు ఖచ్చితంగా ఈ వాక్యం తెలుసు, ఎందుకంటే సండే స్కూల్ పిల్లోడు కూడా ఈ రోజున యాకోబు చరిత్ర చెప్తున్నాడు. నన్ను ఆశీర్వదించితేనే తప్ప నీవు ఇక్కడ నుంచి వెళ్ళవద్దు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆశీర్వదించబడాలి. నీవు క్రైస్తవుడివి, మా తాతలు, మా తండ్రులు, మేము, మా పితరులు అందరూ కూడా క్రైస్తవులమే. ఓకే, వెల్ డన్, గుడ్, మంచిదే, వెరీ వెరీ గుడ్. మరి ఆశీర్వాదం పొందావా? ఆశీర్వాదము పొందగలిసిన కోరిక ఆశీర్వాదములో ఉన్నావా?
ఆశీర్వాదం నుంచి తొలగిపోయావా? జ్ఞాపకం చేసుకో. ఇక్కడ ఈ ఒబేదేము ఇంటి వారందరూ ఆశీర్వదించబడ్డారు. దేనికి? మందసం ఉంది. ఈ మందసము ఇశ్రాయేలీల ప్రజలు ప్రత్యక్ష గుడారములో దేవదేవుని యెహోవా ఆత్మ ఆ మందసములో ఉన్నది. 10 ఆజ్ఞలు ఉన్నవి. 10 ఆజ్ఞలు కాదండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుతున్నావా ప్రియ క్రైస్తవుడా? నువ్వు క్రైస్తవుడు కదా, పాస్టర్లే ప్రేమించరు, మీకు తెలుసో లేదో. ఒక పాస్టర్ బాగా వాక్యం చెబితే అతన్ని ఇంకా చూడరు, మాట్లాడరు, నమస్కారం పెట్టమంటే ఎవరు చెప్పారు? అపొస్తలుడైన పౌలు, నీ హృదయంలో ఉన్న పరిశుద్ధాత్మకి ఒకరికి ఒకరు వందనాలు పెట్టుకోమన్నారు. చిన్నవాడికి వందనాలు పెట్టకూడదు అని రాయబడలేదు, కానీ పరిశుద్ధాత్మనే గౌరవించాలి. అయితే హిందూ సంప్రదాయము చిన్నవానికి నమస్కారము పెడితే వానికి ఆయుష్ తగ్గుద్ది అని పెట్టరు చిన్నవానికి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనకైతే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అపొస్తలుడైన పౌలు, నీలో ఉన్న హృదయంలో ఉన్న పరిశుద్ధాత్మని మనము గౌరవించుకోవాలి, వారికి ఒకరికి ఒకరు వందనాలు పెట్టుకోవాలి. ఎందుకని పరిశుద్ధాత్మ గురించి చెప్పానంటే, యెహోవా మందసము, మందసము యెహోవాది, అంటే యెహోవా అందులో నివసించాడు, దాని భావం చూడండి. 10 ఆజ్ఞలు కాదు, 1 ఆజ్ఞ కూడా మనము పాటించలేకపోతున్నాం. పేరుకి క్రైస్తవులం. నీవు ఆశీర్వాదాన్ని పొందుకున్నావా? ఇక్కడ ఒబేదేము ఇంటిలో 3 నెలలు ఉండటానికి కారణమేంటి? కారణమేంటి? ఎందుకుండాలి? దావీదు మహారాజు కొత్త బండి చేయించి, కొత్త ఎడ్లను కట్టించి, ఆ బండి మీద మందసము పెట్టి తీసుకొని వస్తుండగా, అది 6వ వాక్యం చూసుకుందాం, వారు నకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లు కాలు జారినందున ఉజియా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా, యెహోవా కోపము ఉజియి మీద రగులుకొనగా అతడు చనిపోయెను. అతడు చచ్చెను. చనిపోయేనని చెప్పుకోవచ్చు, చచ్చను అని చెప్పుకొనవచ్చు. మరి దావీదు మహారాజు 3 సార్లు ప్రార్థించి 7 సార్లు స్తుతించేవాడు. 3 సార్లు ప్రార్థించేవాడు, 7 సార్లు స్తుతించే ఒక గొప్ప ప్రవక్తకి భయమేలా? ప్రాణ భయం వచ్చి మందసం అక్కడ జారిపోయి బండి మీద పడుద్దేమోనని ఉజియా ఏమో చేయి చాపి పట్టుకున్నాడు, అందుకని అతను అక్కడ మరణించాడు. మరణించిన తర్వాత ఆ మందస్సుని ఇంకా పట్టించుకోనట్లే కదా దాని భావం. మరి ఒబేదు ఇంటిలో 3 నెలలు ఉండటానికి కారణం ఎవరు? క్రైస్తవుడే కదా దావీదు. దావీదు క్రైస్తవుడు, అభిషేకించబడినవాడు, నిత్యము దేవునితో మాట్లాడుతున్నవాడు, దేవునితో జీవించేవాడు, దేవుని కృపను పొందుకున్నవాడు, దేవుని హృదయములో స్థిరంగా ఉన్నవాడు అయిన దావీదు ప్రాణభయముతో మందస్సుని తీసుకొని తన గుడారములో పెట్టలేదా? అంతే కదా భావం. అయితే ఒబేదేము ఏం చేశాడయ్యా అంటే, ధైర్యముగా ఆ మందస్సుని తీసుకొని తను ఇంటిలో పెట్టుకున్నాడు. చాలామంది చెప్తాడు ఈయన హిందువు అంటారు. ఒబేదేము హిందువు కాడు, హిందువు కాడు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యము కూడా నీవు నిత్య రాజ్యానికి వారసుడవుటకు ఆశీర్వదించబడ్డావా? బాప్టిజం తీసుకున్నావండి, మంచిదే, వెరీ గుడ్,
రక్షణ పొందావు, రక్షణ వాగ్దానం ఇచ్చాడు దేవుడు, మంచిదే, మరి ఆశీర్వదింపబడ్డావా? అంటే యాకోబు దేవుడైన యెహోవా లాభాను మోసము చేయగా ఆ మోసము నుంచి విడిపించిన తరువాత అనేకమైన మార్గములు వస్తుండగా కొర్నేలి పర్వతం మీదకు వచ్చినప్పుడు ఆయన బలిపీఠము కట్టించి అర్పించిన అర్పణలను బట్టి దేవుడైన యెహోవా మాట్లాడి ఉన్నాడుగా, మరి ఇంకా ఆశీర్వదించినట్లేగా. ఏమండి, ఆశీర్వదించారా లేదా? లేదు. అబ్రహాము గురించి మాట్లాడుకుందాం. అబ్రహాముతో ఎన్నిసార్లు మాట్లాడాడు? అబ్రహాము క్రైస్తవుడేగా, అబ్రహాముతో ఎన్నిసార్లు మాట్లాడున్నాడు దేవుడైన యెహోవా? మరి మాట్లాడిన తర్వాత ఆశీర్వదించబడినట్లేనా? మరి ఆశీర్వదించక ముందేమో అబ్రహాము, ఆశీర్వదించిన తర్వాత అబ్రహాము అయ్యాడు, శరాయి ఆశీర్వదించిన తర్వాత శరా అయ్యింది, ఆశీర్వదించక ముందు శరాయి అయ్యింది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవుడవే నీవు, నీవు ఆశీర్వాదాన్ని పొందుకొని ఆయన వరముని ఫలముని పొందుకొని ఉన్నావా? జ్ఞాపకం చేసుకో. ఇక్కడ ఏమంటున్నాడు? ఆశీర్వదింపబడ్డారంట. 3 నెలలు అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు, పేరు మార్చుకున్నాడు. యాకోబు ఆశీర్వదింపబడ్డాడు, ఇశ్రాయేల్ అయ్యాడు. అలాగే శారా ఆశీర్వదింపబడింది, శారా అయ్యింది. మరి నీవు ఆశీర్వదింపబడ్డావా? జ్ఞాపకం చేసుకో. ఇక్కడ లాభాను అంటాడు ఆదికాండములో లాభాను ఒక మాట అంటాడు. ఇక్కడ లాభాను వాస్తవానికి అన్యుడు, వాస్తవానికి లాభాను అన్యుడు, లాభాను క్రైస్తవుడు కాడు. ఎందుకని కాడు అంటున్నానంటే, ఇతను శకునము చూసివాడు. యాకోబు తను ఇంటికి వచ్చినప్పుడు శకునము చూసి నేను తెలుసుకున్నానయ్యా, నిన్ను బట్టి నీకు యెహోవా తోడుగా ఉన్నాడు, కనుక నీవు ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదము కలుగుద్ది, అనగా ఆస్తి నాకు వచ్చింది, నిన్ను బట్టి నా ఇల్లు దీవించబడింది. చూడండి, ఎందుకని ఇస్సాకు యాకోబుని దీవించాడు. అబ్రహాము దేవుడైన యెహోవా యొద్ద పొందుకున్న దీవెనను ఇస్సాకు మరణించితే ఇంక అక్కడితో పోయిద్దని తల్లి ఏం చేసింది? అబద్ధం ఆడిచ్చి ఆశీర్వాదం పొందుకునేటట్లుగా చేసింది. ఆశీర్వాదములో అంత విలువ ఉంది. మరి ప్రియ క్రైస్తవుడా, నీవు ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఎప్పుడైనా నీ మనసులో ఆశపడ్డావా, కోరుకున్నావా? ఆశీర్వాదము కొరకు యాకోబు వలె దేవుని యొద్ద తపన పడ్డావా? నీవు ఈ భూలోకంలో ఏమున్నాయో అన్నీ కావాలని కోరుకుంటావు. ఏమండే అడగరా అని అడుగుతావు. సెల్ ఫోన్ కావాలి, ఏమండి టీవీ కావాలి, ఏసీ కావాలి, వాషింగ్ మిషన్ కావాలి, ఈ భూమి మీదకి అవసరమైనన్నీ కోరుకుంటావు. మంచి కారు ఉండాలి, బండి ఉండాలి, ఎన్నెన్నో ఆశలతో కోరుకుంటావు. ప్రభువా నన్ను దీవించు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఎంత పవిత్రతగా జీవించాడో, అంత పవిత్రతగా జీవించేలాగునా, అంత పవిత్రతగా నేను ప్రవర్తించేలాగునా నన్ను దీవించు అని అన్నావా ప్రియ క్రైస్తవుడా? జ్ఞాపకం చేసుకో. ఏమాత్రం కూడా మనము ఆ ఆలోచన మనలో ఉండదు. ఏమంటున్నాడు ఇక్కడ లాభాను? ఆదికాండము 24:31 లాభాను, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోనికి రమ్ము, బయట నిలువలేలా. ఇది చర్చి మీద రాస్తారు ఎక్కువ. మరి తెలిసి రాస్తారో తెలియక రాస్తారో తెలీదు,
నాకు మటుకు ఆశ్రదింపబడిన వాడా. ఎవరిని బట్టి? అబ్రహామును బట్టి. అబ్రహాము పనివాడైన ఒక దాసుడు ఆశ్రదింపబడ్డవాడా అంటున్నాడు. ఆశ్రదింపబడిన వాడా, లోపలికి రా, బయట నినవలేలా. ఇక్కడ అబ్రహాము ఆశ్రదం పొందాడు, యాకోబు ఆశ్రదం పొందాడు కదండి. ఇక్కడ యాకోబు ఆశ్రదింపబడ్డాడు, మంచిదే. అయితే ఇక్కడ లాబాను ఒక అన్యుడు ఏమంటున్నాడంటే, అబ్రహాము దాసుడైన పనివాడిని ఆశ్రదింపబడిన వాడా అంటున్నాడు. మరి నిన్ను అంటున్నారా, నువ్వు ఆశ్రదింపబడ్డావు, నేను ఆశ్రదింపబడ్డాను అని ఎప్పుడైనా అనుకున్నావా? వాక్యం ఇనసొంపుగా చెప్పొచ్చు. ఎలుగుదూత చక్కగా చెప్పిద్దండి, క్రియలన్నీ కూడా తప్పుడు క్రియలే, ప్రవర్తన అంతా కూడా తప్పుడు ప్రవర్తనే. నెల రోజులు, 30 రోజులు, 30 రోజులు ప్రార్థన చేసి ఆశీర్వాదం గురించి అనేక మంది చెప్పారు 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 ప్రభు. మరి నన్ను చెప్పమంటున్నావు, నేను ఎలా చెప్పగలను? అనేక మంది చెప్పి ఉన్నారు ఆశీర్వాదం గురించి, మరి నేను ఎలా చెప్పాలి? నిన్ను బట్టి ఎదటివాడు ఆశీర్వదింపబడేటట్లుగా నీ ఉన్నావా? యాకోబును బట్టి లాభాను ఆశీర్వదింపబడ్డాడు ఒక అన్యుడు. చూడండి, ఇక్కడ మందస్సును బట్టి ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ ఒబేదేము 3 నెలలు వారి ఇంటి వారు అందరూ ఆశీర్వదించారు, ఇంకా ఆశీర్వాదం పోదు, ఆశీర్వాదం పోదు. దావీదు భయపడ్డాడు, అందువలన ఒబేదేము ఇంటిలో 3 నెలలు ఆ మందస్సం ఉన్నది. మందస్సము తుమ్మకర్రతో తయారు చేశారు. తుమ్మకర్ర తీసివేయబడిన తుమ్మకర్ర, కర్రలన్నిటిలో కల్లా పరికిరానిది అంటారు, కానీ అతి విలువైనది, అతి బలమైనది, అతి పవిత్రతగా ఉండబడింది. నిలువుగా, అడ్డముగా, రెండుగా అది చెట్టులోనే పెరుగుద్ది. అందుకని అది సామాన్యంగా ఎరగదు. విశ్వాసి తుమ్మకర్రకు పోల్చి ఉండాలి. ఎందుకంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇట్టకులు వచ్చినా, నాకైతే ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, చెయ్యని దానికి ఈ రోజుకు నన్ను అంటారు, అయినా నేను పట్టించుకోను. తీర్పు ఉంది, దేవుడు ఉన్నాడు. సరే ప్రియ దేవుని బిడ్డలారా, ఆశీర్వదింపబడిన వారు కుటుంబము ఇక్కడ చూసాం. ఇంకొకటి చూసుకుందాం మనము, కీర్తనలు 128:3. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉందురు. భోజనపు బల్ల ప్రభురాత్రి భోజనానికి సాదృశ్యం. ఫలించు ద్రాక్షావల్లి సంఘానికి సాదృశ్యమై ఉన్నది, సంఘానికి సాదృశ్యమైనది. ఒలీవ చెట్లు నిత్యము చిగురిస్తూ ఉంటాయి. ఆనాడు దేవుడైన యెహోవా నోవహు చెప్పినప్పుడు నోవహు పావురాన్ని పంపించగా ఒలీవల చిగుర్లను తుంచుకొని వచ్చింది. చిగురించడానికి దేవుని మహాకృపను పట్టి ఒలీవ చెట్టు దేనికి సాదృశ్యమయ్యా అంటే, నీలో ఉన్న పరిశుద్ధాత్మ నిత్యము చిగురించడానికి సాదృశ్యం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి, నువ్వు చిగురిస్తున్నావా, మోడిబారిపోతున్నావా, వాడిపోతున్నావా? జ్ఞాపకం చేసుకో. లేదు, నిత్యము దేవుని సహాయము కొరకు ఎదురు చూస్తున్నావు. నేనైతే నిత్య మనుషుల వైపు చూడను, దేవుని వైపే సహాయం చూస్తా నేను. మనుషులు అయితే ఒకసారి ఇస్తారు, 2 సార్లు ఇస్తారు, పద్దాక అడగకూడదు, వారిని ఇబ్బంది పెట్టకూడదు. దేవుణ్ణి అడగాలి. ఒక దైవజనుడు అన్నాడు, గిద్దోను వలె నీవు దేవుని పిలుపు ఉంటే, నీ పని కాదు కదా, దేవుని పని కదా అది, దానికి ధనము ఆయనే సమకూరుస్తాడండి, లేకపోతే లేదు.
ఎవరికి అవమానం వస్తుంది? ఆయనకే కదా అవమానము, నీకు నాకు కాదు కదా. ఎందుకు మనం ఆయన అడుగుదాం, ఆయన ఇస్తాడు. గొప్ప దైవజనుడు ఆ మాట అన్నాడు. గిదోనికి చేసిన పక్క నుండి చేసిన వాడు నీకు చేయడా అన్నప్పుడు నాకు చేస్తున్నాడు, నేను ఒప్పుకుంటాను, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే నా దగ్గర రూపాయి లేదు. ప్రార్థన చేస్తే దేవుడే ఆ సమయానికి షూటింగ్కి ధనం సహాయం చేస్తున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, చెప్పుకున్నాం కదా బల్ల దేనికి సాదృశ్యం అనుకున్నా, మరొకసారి చెప్పుకుందాం. బల్ల ప్రభు రాత్రి భోజనానికి సాదృశ్యం. ద్రాక్షారసము ప్రభు రక్తము శాప పాప విమోచనకు విడుదల కలుగు చేసిన కొరకు ప్రాణము అర్పించిన ద్రాక్షారసముకి పోలి ఉన్నది. అట్లాగే ఒలీవల చెట్లు నీ విశ్వాస జీవితము సిగురించుతానికి, భార్య అనగా సంఘము పెండ్లి కుమార్తె దానికి సాదృశ్యమై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి నీవెలా ఉన్నావు? యాకోబు వలె ఆశీర్వాదాన్ని పొందుకునేటట్లుగా ఉన్నావా? అబ్రహాము వలె ఆశీర్వాదాన్ని పొందుకునేటట్లుగా ఉన్నావా? లేదంటే నీవు ఇంటిలో నీవు ఎప్పుడు ఉభయనేతలాగా నీవు ఆశీర్వదింపబడ్డావా? జ్ఞాపకం చేసుకోండి. నీ ఆశీర్వాదము, నీవు పొందుకున్న ఆశీర్వాదాన్ని దావీదు వలె నీవు పోగొట్టుకున్నావా? అబ్రహాము వలె నీవు స్థిరముగా ఉంచుకున్నావా? జ్ఞాపకం చేసుకో. దావీదు పోగొట్టుకోవడం ఏంటండి పాస్టర్ గారు అనొచ్చు. దావీదు పోగొట్టుకున్నాడు. ఎలాగా? ఉరియా భార్యతో లేదా బెచ్చిబాతో పొరపాటు చేసినప్పుడు ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. అందుకని ఏమంటున్నాడు దావీదు, నా హృదయానుసార మనుషుడు. అదిగో ఆ ఒక్కటి తప్ప. చూడండి, ఎందుకంటే నేను అక్కడక్కడ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము చెప్పేది పరిశుద్ధాత్ముడు, ఇనేది దేవుని బిడ్డలు కనుక, క్రైస్తవులే కనుక వాక్యము తెలిసిన వారే అని నేను నమ్మి అక్కడక్కడ చెప్పుకుంటూ వెళుతున్నాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకో. నువ్వు ఆశీర్వదించబడ్డావా? ఆశీర్వాదాన్ని పొందుకున్నావా? పొందుకున్న ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నావా? పొందుకున్న ఆశీర్వాదాన్ని నీవు నిర్లక్ష్యం చేశావా? ఆలోచించుకో ప్రియ క్రైస్తవుడా, దేవుని కృపని నీవు పొందుకున్నావు. మోషే విషయంకి వచ్చినప్పుడు, మోషే ఆశీర్వాదాన్ని పొందుకున్నప్పుడు, ఆజ్ఞ ధిక్కరించినప్పుడు ఆయన ఏమంటాడు? మోషే మరణించిన తరువాత ఆయన ఒక మాట అంటాడు. మోషే ఆజ్ఞ ధిక్కరించబట్టే పాలు తేనెలో ప్రవశించే దేశాన్ని చూశాడు, కానీ దానిలోనికి ప్రవేశించలేదండి. నువ్వు ప్రవేశించాలి దేవుని రాజ్యములో, అనగా పరలోక రాజ్యములో నీవు ప్రవేశించాలి. నీవు పొందుకున్న ఆశీర్వాదాన్ని నిర్లక్ష్యకు పరసక నిత్యము ఒలీవల కొమ్మ వలె సిగురించుతూ నీవు నిత్యము ప్రార్థనలో దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరము నీవు ఎప్పుడైతే ప్రార్థనాపూర్వకంగా వెళ్ళి వాగ్దానము తీసుకుంటావో ఆ వాగ్దాన ప్రకారంగా ఫలించుతున్నావా? ఫలించటం అనగా ఆశీర్వదం. ఇశ్రాయేలు ఆశీర్వదింపబడ్డాడు, ఈనాటికి ఆ ఆశీర్వాదం పోలేదు. ఇశ్రాయేలు చాలా పవిత్రతగా జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు. మరి నీవు నేను ఎలా ఉన్నానో పరిశీలించుకోవాలి. నిత్యము నిత్య రాజ్యానికి నీవు వారసుడివై ఉన్నావా? వారసురాలివై ఉన్నావా? ఎవరండి మీరు? మా దేవుడు యేసుక్రీస్తు ప్రభు అండి. మేము మటుకు అన్ని క్రియలు మాలో ఉన్నాయండి. మరి దేవుడని చెప్పుకుంటున్నావుగా, పవిత్రుడని చెప్తున్నావుగా, పరిశుద్ధుడని చెప్తున్నావుగా. మరి నీవు ఆయనలో ఉన్న క్రియలు ఉన్నాయా?
ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రియమైన వారులారా, మీరు ఎంత కోపపడినా, నాకు ఫోనుల్లో మాట్లాడినా, ఏది చేసి చెప్పినా సరే, ప్రభు అయిన యేసు క్రీస్తు దేవుడు కాడు. దేవుడైన యెహోవాయే దేవుడు. అందుకనే మనం ప్రార్థన ఎవరికి చేస్తున్నాం? యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, దేవుడైన యెహోవాని. పరిశుద్ధాత్మ ఎక్కడ కుమ్మరించబడింది? ఇతను నా ప్రియ కుమారుడు, ఇతని మీద నా ఆత్మను కుమ్మరిస్తున్నాను, దేవుని ఆత్మ. అలాగే 12 మందికి కూడా 4 సువార్తలో చక్కగా రాయబడి ఉంది. ఏమని? నేను పొందుకున్న ఆత్మని మీరు పొందుకుండు వరకు మీరు సువార్తకి ప్రయాణము చేసి వెళ్ళవద్దు. పరిశుద్ధాత్మని పొందుకున్న ఎడల, మీరు సువార్తను ప్రకటించిన ఎడల మీకు ఆశీర్వాదము. చూడండి, ప్రభు యేసుక్రీస్తు కూడా ఏమన్నాడు? అయ్యా, మీరు దేవుని కృపను బట్టి, పరిశుద్ధాత్మ నాతో ఉంది, నాతో ఉండి మీరు అన్ని కార్యాలు చేశారు, నేను చేశాను, మీరు చూశారు, మీరు కూడా కొన్ని కార్యాలు చేశారు, మరి మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి అని అన్నాడా? ఏమండి? లేదే. ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహించు వరకు మీరు మౌనముగా ఉండి, పరిశుద్ధాత్మ మీరు పొందుకున్నాక, అనగా ఆశీర్వాదము, ఆశీర్వదింపబడినాక, ఇప్పుడు కొత్తగా చెప్పాలి అంటే అభిషేకము, అభిషేకించబడ్డాడు, సువార్తకు వెళ్ళిపోవచ్చు. సువార్తకు మనుషులు అభిషేకించితే సువార్త కరదండి. పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్మతో నీతో ఉండాలి, అది ఆశీర్వాదం. మేము గుణదల్లో ఈ మధ్య ఒక బైబుల్ క్లాస్కి వెళ్ళాం, బైబుల్ నెల రోజులు. చక్కని మెసేజ్, చక్కని రెఫరెన్సులు చక్కగా చెప్పారు. మసిపూసి మారేడుగా చేయకుండా యథార్థముగా చెప్పిన వారు వరదిల్లుతారు, వారు ఆశీర్వదింపబడతారు. వాళ్ళు ఆశీర్వదించుతున్నారు, ఆశీర్వదింపబడుతున్నారు. మరి నీవు, నీవు ఆశీర్వదింపబడుతున్నావా? బైబిల్లో మంచి ఉంది, చెడు ఉంది, చెడు తీసివేయమంటున్నాడు, మంచిని అనుసరించమంటున్నాడు. మనుషులను మెచ్చుకునేటట్లుగా మనుషుల కొరకు నీవు సువార్తను ప్రకటించితే జాగ్రత్త, నష్టపోతావు. ఒక పళ్ళు తీయకూడదు, ప్రకటన గ్రంథంలో ఉంది. ఒక పళ్ళు కలపకూడదు. మనుషుల కోసము మెప్పింపు సువార్తను చేస్తే నీకు ఆశీర్వాదం కాదు. జోబు నిండా డబ్బు వస్తుంది, అందులో తేడా ఉండదండి. జోబు నిండా డబ్బు వస్తుంది, ఆ డబ్బులు నీ కోసం నీకు ఏమాత్రం కూడా ఉపయోగపడవు. దేవుని మీద ఆధారపడి పరిశుద్ధాత్ముడు మాట్లాడితే, ఒక్క ఆత్మ అన్న రక్షింపబడితే పరలోక రాజ్యములో నేను చేసిన ఈ పని కొరకు నా కూలి అక్కడ సిద్ధముగా ఉంటుంది. దేవుని మహాకృపను బట్టి, దేవుని పేరట మీకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మనస్సు పెట్టి ప్రార్థనాపూర్వకంగా ఇనాలని కోరుతూ ప్రార్థన చేసుకొని వాక్యమును ముగించుకుందాం. మహోన్నతుడా, ప్రేమ నమ్మదగిన దేవదేవుడైన యెహోవా, నీ పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. అద్భుతకరుడివి, ఆలోచనకర్తవి, నిచ్చుడగు తండ్రివి, సమాధానకర్తవు, పాపుల రక్షకుడు, లోకరక్షకుడైన ఇదిగో నా తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని పాదాల యొద్దకు వస్తున్నాము తండ్రి. జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించి దీవించి మహిమ ఘనత ప్రభావాలను పొందుకోండి. ఆత్మతో, సత్యముతో, జీవంతో నింపండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, నీ కృపా వాచ్యలితను కుమ్మరించండి. నాయన, ఈ వాక్యం వింటున్న ప్రతి తండ్రిని, ప్రతి తల్లిని దీవించండి. మనం చేసే ప్రార్థన ఎవరికి చేస్తున్నామో, ఎవరి ద్వారా వెళుతున్నామో అని లేఖనాలు కూడా వారికి గ్రహింపు కలుగు చేసి మహిమ పొందమని, నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామ పేరిట నీ దీవెనలు వింటున్న ప్రతి వారికి సహాయము చేయమని, వారిని దీవించి నీ రాజ్యానికి చేరే వరకు వారి ఆశీర్వాదాన్ని వారికి స్థిరపరచమని, నీ కృపా దీవెనలు కుమ్మరించమని, నా ప్రభుని ప్రియ కుమారుడైన, నజరేతులో పుట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు నామ పేరిట అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.